కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన వస్తున్నటువంటి కథనాలు వార్తలు మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్ళు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. మరి కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. మరి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజాజీవనం ఉలిక్కిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్థూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానభంగాలు ఆడబిడ్డల మానాభిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు, ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరపడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోతకు వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది. నిజంగా రాజరిక గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి
ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిహ్నాల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం, ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా చివరి హిందూ రాజు అయినటువంటి ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో, ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ దురాక్రమణదారులు కాకతీయ హిందూ సామ్రాజ్యాన్ని కూరదోసి దురాక్రమణ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో హిందువుల మీద అరాచకంగా పాలన సాగించినటువంటి వారి తోరణాలు, వారి మరి రాచరికపు చిహ్నాలు ఇంకా ఆదిలాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎదురపురం అని పిలువబడేటువంటి ఆదిలాబాద్ని, ఎదురపురం అని పిలువబడేటువంటి వారిని బలవంతంగా ఆ రోజు ఆదిలాబాద్ పేరు పెట్టి ఈరోజు వాడకంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎదురపురం అనే పిలుస్తారు. అలాంటి ప్రాంతంని మీరు ఆదిల్ అని ఆదిల్ పేరు పెట్టుకున్నటువంటి ఆ రాచరికపు మరి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అది రాచరికపు చిహ్నమనని భావించడం మీరు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాంటివి హైదరాబాద్ భాగ్యనగరంగా, అదే మాదిరిగా మహబూబ్ నగరు పాలమూరు జిల్లాగా, అదే మాదిరిగా కరీంనగరు నిజామాబాద్ ఇందూర్గా, మరి కరీంనగర్ లాంటి అన్ని ప్రాంతాల్లో ఒకసారి మీరు ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లష్కర్గా, కరీంనగర్ ఎలగందలగా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు మరి అన్నింటినీ కూడా ఆ రోజు బలవంతంగా వారు ముస్లిం పేర్లు పెట్టేసినటువంటి ఆ ప్రాంతాలను మరి ఎందుకు మీరు మార్చాలని ఆలోచన చేయడం లేదు? ఈరోజు మీరు చూసినట్టయితే మద్రాసు, ఒకప్పుడు మద్రాసుగా పిలువబడేటువంటిది వాళ్ళు మరి ఏ రకంగానైతే ఈరోజు చెన్నైగా మార్చుకున్నారు, కలకత్తాను కోల్కత్తాగా మార్చుకున్నారు, ముంబైని బొంబాయిని ముంబైగా మార్చుకొని అన్ని ప్రాంతాల లోపల వారి పేర్లు మార్చుకొని అన్ని రకాలుగా పాత పురాతనమైనటువంటి పేర్లను పునరుద్ధరణ చేసుకున్నటువంటి మరి చాలా రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ముస్లిం ఓట్ల కోసం పాకులాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆనవాళ్ళను తొలగించేసి మరి పాత సాంస్కృతికంగా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పేర్లైనటువంటి ఆ వాస్తవ పేర్లను మరి పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ తెలంగాణ సంస్కృతి పునరుద్ధరణ జరగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.